ప్రభాస్ అనుష్కల మధ్య సాన్నిహిత్యానికి సంబంధించి ఇప్పటికీ ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు ఎలా ఉన్నా ఈసారి అనుష్క ఏకంగా ప్రభాస్ సెంటిమెంట్ని నమ్ముకొని అడుగులు వేస్తూ ఉండడం ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్గా మారింది. బాహుబలి 2 తర్వాత అనుష్క నటిస్తున్న బాగమతిపై అంచనాలుండడంతో ఈ సినిమా నిర్మాణ విషయంలో విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. దాదాపు 40 కోట్ల బడ్జెట్ ఈ మూవీపై ఖర్చు పెడుతున్న నేపథ్యంలో కేవలం అనుష్క క్రేజ్తో ఈ మూవీని మార్కెట్ చేయడానికి యువి క్రియేషన్స్ ప్రయత్నాలు చేస్తుంది. వాస్తవానికి ఈ సినిమాను జనవరిలో జరగబోతున్న పవన్ బాలయ్యల సినిమాల వారి మధ్య దింపుతామని భావించారు. అయితే థియేటర్లు దొరకడం కష్టమవుతుందన్న భావనతో పాటు ఎటువంటి పోటీ లేకుండానే ఇలాంటి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా విడుదలైతే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ మూవీ విడుదలను 9 ఫిబ్రవరికి మార్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే 5 సంవత్సరాల క్రితం ఇదే 8వ తారీఖున విడుదలైన ప్రభాస్ మిర్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నేపథ్యంలో ఇప్పుడు అదే సెంటిమెంట్తో కూడిన అదృష్టం బాగమతికి కూడా వస్తుందని నిర్మాతల అభిప్రాయం అనుకోవాలి. ఇదిలా ఉండగా ఎప్పుడో పిల్ల జమీందార్ సినిమా తర్వాత మరే సినిమా తీయకుండా కేవలం అనుష్కను కథను నమ్ముకొని దర్శకుడు అశోక్ కుమార్ చేస్తున్న ఈ బాగమతి సాహసం కేవలం అనుష్క క్రేజ్ మాత్రమే గట్టెక్కించాలి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో సంక్రాంతి రేసులో భారీ సినిమాల మధ్య బాగమతి నలిగిపోకుండా ఈ మార్పును చేసినట్లు తెలుస్తోంది. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అంతేకాదు మేం పెట్టే వీడియోలు మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి.